ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలానే ఉన్నాయి భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటి సింగర్ జెన్నిఫర్ లోపేజ్ విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో బెన్ అఫ్లెక్స్ ని పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్తున్నట్లు హాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం ఈ జంట బేవర్లీ హిట్స్ లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి ఇప్పటికే జెన్నిఫర్ లోపేజ్ ముగ్గురిని పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు బెన్ అఫ్లెక్స్ ఆమెకు నాలుగో భర్త కాగా తాజాగా తమ బంధానికి ఈ జంట ఎండ్ కార్ట్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం అందుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలుస్తుంది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం అయితే విడాకులపై ఈ జంట ఇప్పటి స్పందించలేదు